Next topic, types of shear failures of soils. So, soil yokka shear failures anedi three types jarate. So, first one, general shear failure. So, deen simple ga GSF ga indicate chesam. So, idi ekkada occur avutundante, it is in dense sand and stiff clays lo idi occur avutundi. General shear failure anedi. Ade vidhanga local shear failure. So, deen kuda simple ga mano LSF ga indicate chesam. So, idi ekkada occur avutundante, it occurs in medium sand and medium clays. Next, అదే విధంగా punched shear failures అనేది PSF గా ఇండికేట్ చేస్తాం సింపుల్ గా. సో ఈ punched shear failure occurs in loose sand and soft clays. సో అదే విధంగా ఈ shear failures ని మనం డయాగ్రామ్ బేస్ చేసుకొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GSF జనరల్ షియర్ ఫెయిల్యూర్. సో డయాగ్రామ్ అది ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫుటింగ్ అన్నమాట. సో ఈ ఫుటింగ్ లో సెటిల్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. డౌన్వర్డ్ సైడ్లో సెటిల్మెంట్ అనేది లెస్గా ఉంటుంది. సో కానీ ఈ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఎక్కువ ఈ ఏరియా అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ బల్జింగ్, సో బల్జింగ్ ఆర్ హీవింగ్ అనేది హీవీగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సో దీనికి ఈ జనరల్ షీర్ ఫెయిల్యూర్స్కి మనం ఎక్కడెక్కడ అక్కర్ అవుతుందంటే, ఇట్ అక్కర్స్ ఇన్ డెన్స్ శాండ్ అండ్ స్టిఫ్ క్లేస్లో అక్కర్ అవుతుంది జనరల్ షీర్ ఫెయిల్యూర్ అనేది. అదేవిధంగా LSF, LSF మీన్స్ లోకల్ షియర్ ఫెయిల్యూర్. సో ఈ లోకల్ షియర్ ఫెయిల్యూర్స్లో సో ఈ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫుటింగ్ ఒక సెటిల్మెంట్ వచ్చి కొంచెం హెవీగా ఉంటుంది. సో కంపేర్ టు జనరల్ షియర్ ఫెయిల్యూర్స్తో పోలిస్తే, సో ఇక్కడ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది నియర్ టు కాలం. సో అందువల్ల ఈ హీవింగ్ అనేది, సో హీవింగ్ ఆర్ బల్జింగ్ అనేది కొంచెం స్మాల్గా ఉంటుంది, కానీ సెటిల్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెటిల్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫెయిల్యూర్ ఫ్లేన్ అనేది ఏరియా అనేది కొంచెం తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా స్మాల్ హీవింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఈ లోకల్ షీర్ ఫెయిల్యూర్కి ఎగ్జాంపుల్ వచ్చి ఈ టక్కర్స్ ఇన్ మీడియం డెన్స్ శాండ్ అండ్ మీడియం క్లేస్. నెక్స్ట్ అదేవిధంగా పిఎస్ఎఫ్, పిఎస్ఎఫ్ మీన్స్ పంచ్డ్ షీర్ ఫెయిల్యూర్, పంచింగ్ షీర్ ఫెయిల్యూర్. సో దీని ఫౌండేషన్ ఇక్కడ చూసుకుంటే ఫెయిల్యూర్ ప్లేన్ అనేది ఈ విధంగా డౌన్వర్డ్ సైడ్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ నో హీవింగ్. సో హీవింగ్ అనేది ఫామ్ అవ్వదు ఇక్కడ, ఓకేనా? ఇక్కడ సెటిల్మెంట్ అనేది కూడా ఉండదు. ఫెయిల్యూర్ సర్ఫేస్ డస్ నాట్ ఎక్స్టెండ్ అప్ టు గ్రౌండ్ లెవెల్. సో ఈ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు అయితే ఉండదు. సో ఇది బిలో ద గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నో హీవింగ్ అక్కర్స్, హీవింగ్ అనేది కూడా ఫామ్ అవ్వదు. సో ఈ టక్కర్స్, ఈ పంచ్డ్ షీర్ ఫెయిల్యూర్, ఈ టక్కర్స్ ఇన్ లూస్ అండ్ సాఫ్ట్ క్లేస్, లూస్ అండ్ సాఫ్ట్ క్లేస్లో ఈ పంచ్డ్ షీర్ ఫెయిల్యూర్ అనేది అక్కర్ అవుతుంది. సో ఇది సమ్ టైప్స్ ఆఫ్ షీర్ ఫెయిల్యూర్స్. సో ఓకే గైస్, ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.